గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక నందం గణిరాజు జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా నిందితులను పట్టుకోవడంలో శిక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి సిగ్గుసిగ్గు, మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి. ఇంతమంది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెములు బాధపడాలి. లేని చట్టాన్ని చూపించి మహిళలకి న్యాయం చేస్తారని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. 21 రోజుల్లోనే ఒక భరోసా కల్పించండి. ఈ రాష్ట్రంలో మహిళలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేని పరిస్థితి, ఆవిడే మీకు రాఖీ కట్టలేదంటే, ఆవిడే మిమ్మల్ని నమ్మట్లేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎలా నమ్ముతారు? ఆ భరోసా ముందు మహిళలు కల్పించండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ సోదరిమ్మని ఉందో, ఆవిడ యొక్క కుటుంబానికి అండగా నిలబడతాం. న్యాయం జరిగేంత వరకు కూడా నారా లోకేష్ గారు ఏదైతే కార్యక్రమం చేస్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు నిర్బంధం చేస్తా ఉన్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, డీజీపీని కానీ పోలీసు వ్యవస్థను కానీ మీరు కనీసం మీ ఉద్యోగాలు కూడా చేసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడానికి చేస్తా ఉన్నారు. దాంతోపాటుగా పోలీసులు కూడా అనుకుంటా ఉన్నారు గోరంట్ల మాధవ్ గారి లాగా వాళ్ళు కూడా ఎంపీలు అవ్వచ్చు వైసీపీలో. ఆ రోజు మేసమ్మేలు అయితే ఎంపీ అయ్యారు, ఈరోజు కూడా కావాలని ఇక్కడ అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. శాంతియుతంగా కూర్చొని నిరసన ప్రజాస్వామ్యం యుతంగా తెలియజేస్తూ ఉంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళని అడుగుతూ ఉన్నాం, అయ్యా 151 సీట్లు మొన్న వచ్చాయి, మీరు తిరిగి ఒక 150 మంది పోలీసులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారులుగా అదేవిధంగా బానిసలుగా ఉండదలుచుకున్నారు, వైసీపీ కండువాలు కప్పుకోండి, లాండ్ ఆటను వదిలేయండి. ఈరోజు పూర్తిగా మీరు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించడం దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మీరు మీ డ్యూటీ మీరు చేస్తుంటే రాత్రి మేడుకొండూరులో మరో మహిళ అత్యాచారానికి గురయ్యేది కాదు. ఈరోజు మీరు లాండ్ ఆర్డర్ సరిగా ప్రొటెక్ట్ చేస్తుంటే శిరోముండనాలు మీ పోలీసు స్టేషన్లో జరిగేవి కావు. ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు నిర్లజ్జగా ఏదైతే నేరాలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి. లోకేష్ బాబు గారి పర్యటనలో లేకపోతే వాసు చేసేటటువంటి ధర్నాలు లేకపోతే ప్రజలు బయటకు వచ్చే ధర్నాలు కాదు మీరు అడ్డుకోవాల్సింది. మీరు అడ్డుకోవాల్సింది ప్రజలను రక్షించడం, ప్రజలను కాపాడటం. ఆ విధంగా చర్యలు తీసుకోండి. లోకేష్ బాబు గారు ఈరోజు కేవలం ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఆ హక్కు ఉన్నది ప్రతిపక్షంగా, దానికి వీలు కల్పించవచ్చిందిగా డీజీపీ గారిని కోరుతా ఉన్నారు.